వీళ్ళలో మరి మధ్యలో ఆ క్రిస్మస్ టు న్యూ ఇయర్ సంబరాలు ఎంత అద్భుతంగా జరుగుతాయి నాకు తెలుసు ఈ సంతోషం అదే రీతిగా క్రిస్మస్ కమిటీ కన్వీనర్ శ్రీ చంద్రాయుడు గారు మరి క్రిస్మస్ కమిటీ కూడా వాక్య పరిచర్య ఉండాలని కమిటీ వారు మరి గురువరిలో మరి కోరాలి బాగా ఆయా కార్యక్రమాల్లో సంతోషంగా ఉండాల్సినటువంటి దివ్యకరమైన సమయంలో దేవుని వాక్యం అంతకంటే మధురమైంది కాబట్టి కొద్ది క్షణాలు మీ అందరు కూడా వాక్యము కొరకు అందరు కూడా సహకరించాల్సిందిగా ప్రభువైన మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను పరిచయం చేస్తున్న ఈ కాలంలో దాదాపు గత 3.5-4 సంవత్సరాల క్రితం ఇక్కడ పరిచయం చేసినప్పుడు ఆ దినాల్లో ఉన్నటువంటి సెక్రటరీ గారు శ్రీ విజయ అగస్టిన్ బాబు గారు అదే రీతిగా శ్రీ ఈ రీతిగా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడంలో మీకు మీరే సాటి, మీరెవరు మీకెవరు రాని పోటీ. నంద్యాల డైసిస్ లో నాకు తెలిసి ఈ వారమంతా ఉత్సవాలు జరగడం అనేది ఎప్పుడో మేము చిన్నప్పుడు నంద్యాల హోలీ క్రాస్ కేథడ్రల్ లో వారమంతా ఏదో ఒక ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత కాలక్రమేణా ఇవన్నీ గతించిపోయాయి. క్రిస్మస్ రోజు ఏదో కనపడడం, న్యూ ఇయర్ రోజు కనపడడం, హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం, పిల్లలు ఏదో కొద్ది డాన్స్ వేస్తే సంతోషించడం తప్ప ఈ రీతిగా వారమంతా ఉత్సవాలు సంబరాలు అది బద్వేలకే సాధ్యం. కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. క్రిస్మస్ కమిటీ కన్వీనర్ చంద్రాయుడు గారికి మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. పక్క ధ్యానంలోనికి వెళ్దాం. దయచేసి అందరూ తలలు వచ్చి ప్రార్థనలు ఏకీభవించండి. కూర్చున్నది ఆది నుండి ఏది ఉండేదో కనులారా మేమేది చూచితిమో, మా చేతులు దేనిని తాకెనో, ఆ వాక్యమును శరీరధారి అయి కృపాసక్త సంపూర్ణుడుగా మా మధ్యకు దిగి వచ్చిన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఇమానుయేలు దేవుడైన యేసు క్రీస్తునే మేము మీకు ప్రకటించుచున్నాం. తైగల తండ్రి, అనాదిగా సంఘానికి మెరిచిన ఈ శక్తివంతమైన సాక్ష్యము కొరకై మీకు స్తోత్రం. శరీరధారిగా బాలయస్సుగా మా మధ్యకు దిగి వచ్చిన ఆ గొప్పదైనటువంటి రాకడని మేము తలపోసుకుంటూ మీ నామాన్ని కీర్తిస్తూ ఉన్నాం. దేవ అంతటిది అయిపోలేదు, పెళ్లి కుమారుడిగా మా కొరకు రాబోతూ ఉన్నారు, వధువు సంఘముగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు. మరణత ప్రభైన యేసు రమ్ము అన్న సంఘపు పిలుపు అయ్యా ధనిస్తూ ఉండగా బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ, ఇదిగో నేను సమస్తమును కొత్తవిగా చేయుచున్నాను. ఈ వాక్కు ఈ లోకము వినాల్సి ఉండగా సమస్తాన్ని నూతనమైనవిగా చేయనై ఉన్న మీ శక్తి గల పాదములు, గాయపడిన మీ పాదములు అయా ఈ భూమిని తాకపోవచ్చు ఉండగా మా మనందరినీ దినదినము దర్శిస్తూ ఉన్నదికై మీకు అనేకమైన స్తోత్రాలు. ఇంతవరకు మమ్మను క్షేమంగా నడిపించారు, మీకు వందనాలు. వాక్య ధ్యానములో మాకు మాట్లాడండి. దేవా ఈ సమయము మీది, దేవా ఈ స్థలము మీది, దేవా మేము నీ వారమై ఉన్నాం, నీవు మా వాడమై ఉన్నాం, మా మధ్యకు దిగిరము దేవా, మమ్మల్ని దర్శించుమనాయన, నీవు మాట్లాడితేనే మేము బ్రతకగలము దేవా. మీకే మహిమ, మీకే మహిమ. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రవక్త యెషయా గ్రంథము 8:19. మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచు కొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాని ఆలోచింపరా. మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకుడి,
పూర్వకాల సంగతులను తలంచు కనకుడి విన్నారా గతాన్ని మర్చిపోవడం అనేది అంత సులభం కాదు గత స్మృతులు అనేవి మనం నెమరు వేసుకుంటూ ఉంటాం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటే అంత సులభంగా గతాన్ని మనం మర్చిపోలేం పూర్వకాలపు సంగతులు దేవుడు ఏవేవైతే మన జీవితాల్లో చేశాడో వాటన్నిటిని మనం తలంచుకోకుండా ఉండలేం కీర్తనకారుడు అంటాడు నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారములను దేనిని డు నాట్ ఫర్గెట్ గతాన్ని దేన్ని తలచుకోవద్దు గతాన్ని దేన్ని జ్ఞాపకం చేసుకోవద్దు మరి బిడ్డల కీర్తనకారుడు అన్నారు బబులోను నదుల యుద్ధం మేము కూర్చుండి ఆ కీర్తనలు పాడుతూ ఉంటే గాన ప్రతిగానాలు చేసి మా దేవుని ఆరాధిస్తూ ఉంటే మా శత్రువులు అన్నారు పాడండి పాడండి వి నీడ్ సమ్ ఎంటర్టైన్మెంట్ నాకు వినోదం కావాలి పాడండి అన్నారు యెరూషలేమా నేను నిన్ను మరచును యెడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక హౌ కెన్ ఐ ఫర్గెట్ యెరూషలేం నేను ఎలా మరచిపోతాను బబులోను నదుల యొద్ద దేవుని ప్రజల కన్నీళ్లు ఉన్నాయి బాకా లోయలో పడుసి దాన్ని జలమయంగా చేస్తూ ఉన్నారు అంతటితో ఆగిపోవడం లేదు దేవుడు అంటున్నాడు తలకరి వాన దానిని దీవెనలతో నింపును బాకాలోయ అనుభవాలు మీకున్నాయి బబులోను నదుల యొద్ద కూర్చుండిన అనుభవాలున్నాయి శత్రులు మిమ్మల్ని హేళన చేసిన అనుభవాలున్నాయి ఐగుప్తు అనుభవాలున్నాయి అష్షూరు బాధాకరమైనటువంటి చేదైన అనుభవాలు మీకున్నాయి వాటిని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుని మీరు బాధపడవద్దు వాటిని మళ్ళీ మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకుని కృంగిపోవద్దు బిహోల్ ఐ యామ్ అబౌట్ టు డు ఎ న్యూ థింగ్ నేను ఇదిగో ఒక కొత్త కార్యాన్ని చేయబోవచ్చున్నాను వినరా దేవుడు చేసే ప్రతి కార్యం సర్వ సృష్టికి ఆశీర్వాదకరమైనది పాత నిబంధన గ్రంథంలో దేవుడు చేసిన కార్యాలు ఇశ్రాయేలు జాతి యావత్తు అనుభవించింది వారు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు అనుదినం అనుభవించారు అగ్ని మేఘ స్తంభాలు వారి ముందు వెలుస్తూ ఉండగా వారు వాటిని వెంబడిస్తూ శత్రుల నుండి తమను తాము కాపాడుకున్నారు 40 సంవత్సరాలు పరలోకము మన్నా దేవదూతల ఆహారం దేవుడు ప్రసాదిస్తే దాని చేత వారు తృప్తి పొందుకున్నారు వారి పాదములకు వాపు రాలేదు వారి చెప్పులు తెగిపోలేదు ఏ రీతిగాను వారు నష్టపోలేదు వారు అంగీలు కూడా పాతగిలలేదు ఈ రీతిగా దేవుని యొక్క ప్రెసెన్స్ దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివో దిన దినము దే హావ్ ఎక్స్పీరియన్స్డ్ ద పవర్ఫుల్ ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి ఏ రీతిగా వారిని వెంబడించిందో వారు అనుభవిస్తూ వచ్చారు వాచ్మన్ నీ అనే ఒక గొప్ప ప్రార్థన యోధుడు తన ఇంటిలో 2 పేర్లు గోడల మీద హ్యాంగ్ చేసుకునేవాడంట మొదటిది ఏమిటంటే ఎబెనెజర్ రెండవది యెహోవా యిరే ఎబెనెజర్ ఆయన ఇంతవరకు మనకు సహాయము చేసెను హల్లెలూయా కొద్ది గట్టిగా సాకలేదు బాగా మంచి భోజనం చేయొచ్చు మనం ఎబెనెజర్ ఇంతవరకు ఆయన మనకు సహాయము చేసెను చేయలేదని ఎవరు చెప్పగలం ఈరోజు సజీవంగా ఉన్నాం అనేక విషయాల్లో మనకంటే గొప్పవారు గతించిపోయారు ఒకసారి విన్నాం ఎవరో తెలిసిన వారి గురించి భార్యాభర్తలు ఇరువురు భర్త చనిపోయింది భార్యకు తెలియదు భార్య చనిపోయింది భర్తకు తెలియదు భర్తను భూస్థాపన చేసింది భార్యకు తెలియదు భార్యను భూస్థాపన చేసింది భర్తకు తెలియదు కొడుకు మిగిలిపోయాడు వాళ్ళ ఆస్తి లిటరల్లీ 150 crores 150 కోట్ల ఆస్తి అనారోగ్యం నుండి వారిని కాపాడలేకపోయింది భర్త ఎప్పుడు అడ్మిట్ అయ్యాడో ఎప్పుడు భూస్థాపన చేశారో తెలియదు భార్య అసలు అదే హాస్పిటల్లో ఇంకొక వార్డులో ఉందని భర్తకు తెలియదు ఇద్దరిని ఎవరో మున్సిపాలిటీలో భూస్థాపన చేశారు కొడుకు పాపం ఇంటర్మీడియట్ చదివేవాడు మిగిలిపోయాడు వారి ముందు 150 కోట్ల ఆస్తి ఉంది చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనీ కెన్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ డబ్బు ఉంటే చాలు అన్ని సమస్యలు తీరతాయని మనం అనుకుంటాం ఈ 150 కోట్లతో మిగిలిపోయిన ఈ ఇంటర్మీడియట్ అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి చెప్తాడు డబ్బు విలువయ్యంటో అంతకంటే విలువైంది నాకు తల్లిదండ్రులు వీళ్ళరా చాలాసార్లు మనం లేని వాటిని అనుకుని ఉన్న వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం మనకివ్వబడిన కుటుంబం మనకివ్వబడిన దంపతులు భార్యాభర్తలు పిల్లలు
దేవుడిచ్చిన చదువు, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆయుష్, వీటిని చాలాసార్లు మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. లేని వాటిని మనం తలపోసుకొని మనం కృంగిపోతూ ఉంటాం. అందుకే ప్రభు వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు, మునుపటి వాటిని తలంచుకొనకుడి, వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ఎన్నిసార్లు మీరు జ్ఞాపకం చేసుకున్నా అవన్నీ మీకు మరింతగా బాధ కలిగిస్తాయి తప్ప మీకు నెమ్మదిని సంతోషాన్ని ఇవ్వలేవు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేనొక నూతన క్రియ. ఇస్రాయేల్ జాతి యావతికి ఇది నూతన క్రియ, అట్ ద సేమ్ టైం ప్రపంచమంతటికి దేవుడు చేసే నూతన కార్యం. చిన్న కుగ్రామం, 150 కుటుంబాలు కూడా ఉండని కుగ్రామం. అక్కడ కార్పెంటర్ పని చేసుకున్న ఒక ఆయన 12 ఏళ్ళు కూడా సరిగా నిండని యవనస్తురాలు ఒక మరొక చోట. వారిద్దరికి ప్రదానం చేయబడింది. వీళ్ళ ప్రదానం చేయబడగానే ఆమె గర్భం ధరించింది. ఈమె స్థితి ఈమెకు అర్థం కావడం లేదు, తన స్థితి తనకు అర్థం కావడం లేదు. వారిరువురు గందరగోళ పరిస్థితుల్లో ఉండగా దేవుడు వారికి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు, తన దూతను పంపిస్తూ ఉన్నాడు. దూత చెప్తున్న మాట, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభం, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించిదివి, ఉత్తమవాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. ఇది నాకేలాగో తెలియదు. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియల్ దేవుడు చెప్పిన ఏ మాట అన్నాడు నిరర్థకము కానే, బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ, ఇదిగో నేను ఒక నూతన క్రియ, అబౌట్ డూ ఎ న్యూ థింగ్, ఒక నూతన కార్యం. సరిగా వయసు కూడా మీరని ఒక చిన్న బిడ్డ జీవితంలో, యవనస్తురాలి జీవితంలో, నాట్ ఈవెన్ టీనేజ్ లో ఎంటర్ కాని ఒక బిడ్డ జీవితంలో దేవుడు చేస్తున్న నూతన కార్యము. ఒక అల్పుడు, ఒక 100 కుటుంబాలు కూడా సరిగా లేని ఒక కుగ్రామంలో కార్పెంటర్ వృత్తి చేసుకుంటున్న ఒక వ్యక్తికి దేవుడు చేస్తున్న నూతన కార్యం. వారి జీవితాల్లో దేవుడు నూతన కార్యం జరిగించినప్పుడు సమాజం దాన్ని తట్టుకోలేకపోయింది, సమాజానికి అర్థం కాలేదు. దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు నీకు కూడా అర్థం కాకపోవచ్చు. మరి అంటుంది, ఇది నాకేలాగో తెలియదు, ఇది నాకెలా తెలుస్తుంది, నేను దీని ఎలా అర్థం చేసుకోవాలి, నేను ఎలా, ఈమెకు అర్థం కాకుండా పెద్ద ఆమె దగ్గరికి పరిగెడతా ఉంది. అక్కడ ఇంకొక ఆమె జీవితకాలం అంతా ప్రార్థించి 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 భార్యాభర్తలు ఏడ్చి కన్నీరు కాచి 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 ఇక ఆ సంగతే మర్చిపోయి, సరే దేవుడు మాకు ఇంతవరకు ఏదో చేశాడు చాలనుకొని ధూపం వేసుకుంటూ యాజక పరిచర్యలో ఉన్న వృద్ధ దంపతులకు కనిపిస్తున్న దైవ దర్శనం, జకరియా నీ ప్రార్థన వినబడినది. చాలాసార్లు మన ప్రార్థనలు దేవుడు వినడం లేదు అనుకుంటాం, చాలాసార్లు దేవుడు మన ప్రార్థనలు మనకు ప్రత్యుత్తరం ఇవ్వడం లేదు అనుకుంటాం. నేను వస్తున్నాను మందిరానికి, ఏడుస్తున్నాను, పోతున్నాను, ఎవరికి తెలుస్తా ఉంది, ఎవరు చూస్తూ ఉన్నారు, ఎవరు వింటూ ఉన్నారు అని మనం అనుకుంటూ ఉండవచ్చు. నీ ప్రార్థన వినబడినది. బిహోల్డ్ ఐ యామ్ అబౌట్ టు డూ ఎ న్యూ థింగ్, నేను ఒక కొత్త కార్యాన్ని చేస్తూ ఉన్నాను. నీ భార్య గర్భం ధరిస్తుంది. పుచ్చబోయేవాడు ఎలాంటి వాడో తెలుసునా? ఇస్రాయేల్ జాతిని షేక్ చేసేవాడు. ఇస్రాయేల్ జాతికి పుట్టిందే ఒకడు, లేక పుట్టాడు. ఇస్రాయేల్ జాతికి పట్టిన భక్తిహీనత యొక్క తుప్పును వదిలించే వానిగా దేవుని యొక్క ఆత్మ చేత పుట్టింది మొదలుకొని దేవుని చేతిలో శక్తివంతంగా వాడబడిన వాడు. ఈ లోకపరంగా మనం చూస్తే జాన్ ద బాప్టిస్ట్ యొక్క లైఫ్ ఏంట, వచ్చాడు అడవుల్లో తిరిగాడు, తేనె తిన్నాడు, మిడతలు తిన్నాడు, ఏందో పాపం తోలు చుట్టుకొని తిరిగాడు, ఏం ఆయన కథ, చచ్చిపోయాడు, ఏం ఆయనతో ఉపయోగం అని మనం అనుకోవచ్చు. ఆయన అంటాడు, ప్రభువు మార్గము సరళము సిద్ధపరచుడి, ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసుకు తగిన ఫలములు. వినరా, ఇస్రాయేల్ జాతి నిద్రావస్థలో ఉంది. ఇస్రాయేల్ జాతి నిద్రావస్థలో ఉన్నప్పుడు, నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ జాతి యావత్తులు, యోనా నిద్రపోతుంటే కెప్టెన్ వచ్చి అంటాడు కదా, ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుని ప్రార్థించు. ఇస్రాయేల్ జాతి నిద్రావస్థలో ఉంటే లేపడానికి, లేవనెత్తడానికి, షేక్ చేయడానికి. రివైవల్ ఇస్ నాట్ అబౌట్ ఎమోషన్స్, రివైవల్ ఇస్ నాట్
సంథింగ్ యు ఫీల్ ఎమోషనలీ. ఉజ్జీవం అనేది ఆ టైంకి ఎమోషనల్ గా ఫీల్ అయిపోయేది కాదు. రివైవల్ ఇస్ నాట్ అబౌట్ గ్రాండ్ మ్యూజిక్. రివైవల్ ఇస్ నాట్ అబౌట్ గ్రేట్ లైటింగ్. రివైవల్ అనేది పెద్ద పెద్ద గొప్ప కాంతులు మన చుట్టూ గొప్ప గొప్ప సంగీతాలు వినబడతా ఉంటే ఆ ఎమోషనల్ గా అయిపోయి ఆ సమయానికి ఏదో అయిపోయి ఇది కాదు ఉజ్జీవం. ఉజ్జీవం అనేది సమూలంగా అరికాలు మొక్క నడినెత్తి వరకు నిన్ను షట్ చేసి దేవుడి కొరకు నిన్ను మండిపజేసేది ఉజ్జీవం. ఈ మంట మండిన వాడు ఏ చోటికి వెళ్ళినా ఏ స్థితిలో ఉండినా ఏ పరిస్థితి అయినా దేవుని కొరకు మండుచు ప్రకాశించు దీపం లాగానే ఉంటాడు. కానీ ఆరిపోయే పరిస్థితులు భయమైనటువంటి వాళ్ళకి